फील अरा प्रियो कुन साल मन कष्टालु बादल चुनपड़ कई बार हमारे दुख तकलीफ हमारे पास आता है असल नेंदुकु बुट्टे ना मैं क्यों पैदा हुआ हूँ ने पटकुन टे बागुन अगर मैं नहीं पैदा होता तो अच्छा होता నేను చనిపోతే బాగుండును అగర్ మే మర్ గయే తో అచ్చా హోతా అని మన యొక్క కష్టాలన్నిటిని మనం ఎల్లబుచ్చుకుంటూ ఉంటాం ఈ సర్ అపనా దుఃఖ్ కో వ్యక్త్ కర్తే హై అప్పుడు మనకి ఎంతో బాధ వేస్తుంది ఐసే మే హమే బహుత్ దుఃఖ్ లగ్తా హై బ్రతకాలని కూడా మనకి ఉండదు జీనే కబీ హమే మన్ నహీ లగ్తా కానీ లేకిన్ బైబిల్ మనకి అందించిన భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు జాగ్రత్త మనం గమనిస్తే बाइबल से हमें जो मिला है अपने भक्तों के द्वारा हम तक पहुंचे ये बात उनको ध्यान से परखेंगे ये शरीर जो है प्रभु का दिया हुआ है दिन भक्तुल गुडारमु अन्नारु इसको भक्त लोगों ने तंबू कहा गुडारमु अन्नारु तंबू कहा अंटे यानी कि ఒక వ్యక్తి గుడారం వేసుకున్నప్పుడు ఆ గుడారాన్ని యోగ్యంగా అందులో నివసిస్తాడు एक इंसान जब तंबू खड़ा करेगा उसको अपना योग्य बना के उसमें वास करेगा ఎంత మరి తరికి ఇష్టంగా గుడారం వేసుకుంటాడు అప్పుడు ఇచ్చుకి అనుసార తంబూ కో खड़ा करेगा అంటే దేవుడు ఈ శరీరం అనే గుడారాన్ని చక్కగా నౌ మాసాలు తల్లిదండ్రులు తయారు చేసుకుని పరమేశ్వర్ని మాకి గర్భ మే ఈ శరీరక తంబూకు నౌ మైనే खड़ा करके ఆ యొక్క గుడారంలో నివసించాలని అనుకుంటున్నాడు ఉసి తంబూ మే రహనా చాతా హై మరి అరణ్యములో ఇజ్రాయేలులు మరి కానాను యాత్ర చేస్తున్నప్పుడు ఒక గుడారాన్ని వేసుకున్నారు జంగల్ మే ఇజ్రాయేలు జో సఫర్ కర్ రహే తే కానాన్ కే లియే ఉస్మే ఉన్హోనే ఏక్ తంబూ బనాయా దేవుడే చెప్పాడు ఉస్కే బారే మే ప్రభు నే కహా థా మోషే గుడారం వేసుకున్నాడు మోసా కో బతాయా థా తుమ్హే ఏక్ తంబూ నేను అక్కడ నివసిస్తాను మే వహా వాస్ కరుంగా అక్కడ నుంచి మీతో మాట్లాడతాను వహా సే తుమ్సే బాత్ కరుంగా కానీ దేవుడు ఇప్పుడు అంటాడు అబి పరమేశ్వర్ కేతా హై నీవే నా గుడారం తు హీ మేరా తంబూ హై నీలో ఉండి మాట్లాడతా తేరే అందర్ రేకే మే బాత్ కరుంగా నీలో ఉండి నేను నీకు సలహా ఇస్తా తేరే అందర్ రేకే తుమ్హే సలహా దూంగా అది భక్తుడు రాసాడు దీని గురించి ఈ వాక్యం కో భక్తు లిఖా పరిశుద్ధాత్మ రాయించాడు పవిత్రాత్మ ప్రభువుని లిఖవాయా కానీ లేకిన్ కొంచెం ఈ జీవితంలో బాధలు ఉంటాయి ఇస్ సంసార్ మే ఇస్ జిందగీ మే కుచ్ దుఃఖ్ తక్లీఫ్ హోతా హై కష్టాలు తక్లీఫే భీ ఆతా హై రోగాలు రోగ్ భీ హోగా సహించండి సహనా ఎదురించండి ఉస్కా సామ్నా కర్నా హై అంతేగాని ఐసా నా హోతే వే మరణాపేక్ష కలిగి ఉండి మృత్యు కో చాహతే వే శ్రీ దేహం ఎందుకు ఈ మేరా దేహ్ కిస్లియే రోజు రోజుకి దిగజారిపోయేటట్లు ఆశాహీనులాగా ఉండదని చెప్తున్నాడు రోజు రోజుకు కమ్జూర్ హోనే వాలే ఆశాహీన్ కి జైసా మత్ర హో కేతా హై అండి ఆయే సరి లేఖన భాగాల్లోకి మనం వెళ్తే ఏక్ బార్ వచన్ కే అందర్ హమ్ జాయే ఈ రోజు అసలు మన బాడీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు आज के दिन हम समझेंगे आ ये शरीर प्रभु ने हमें क्यों दिया ये बॉडी के राबोये महिमे ఏంటి इस शरीर को आने वाला महिमा क्या है केवल ये बॉडी మట్టిలో కలిసిపోయి శిథిలమైపోయేదనా क्या ये केवल ये शरीर मिट्टी में मिलके सड़ने वाला है ये वन्ना మన బ్రతుకులో మనకి ఏమ ఆశ ఉందా इस विषय में हमें कोई आशा है ఇన్ని దినా ఈ దినాల్లో మరి మనం ఆశాహీనులకు బ్రతకాలా क्या इन दिनों में खास करके हम आशाहीन के जैसा जिए రాబోయే రోజు మనకి ఏమ ఆశ కలుస్తునియా आने वाले दिन कोई आशा में दिखाता है ఈ రోజు జాగృతన మనం కొన్ని మాటలు విందాం आज के दिन बातों को थोड़ा ध्यान से देखेंगे రండి అయ్యే కొరింథీయులకు రాసిన పత్రికల్లో కొరింథీయులకు की लिखी हुई పత్రికాలో में రెండు పత్రికలు రాశాడు दो పత్రికాలకు లిఖా ఆ రెండో పత్రిక రాయడానికి చాలా అవసరమైంది दूसरा పత్రిక లిఖవాన बहुत जरूरी पड़ेगा ఎందుకంటే విశ్వాసుని హెచ్చరిస్తున్నా क्योंकि విశ్వాసియों को सावधान कर रहे हैं చాలా బాధలు పడుతున్నా वो बहुत दुखी उठा रहे थे నా జీవితం ఎందుకు मेरा जिंदगी किस लिए है ఈ బాడీ ఎందుకు ఈ శరీరం किस लिए ఈ బ్రతుకు ఎందుకు ఈ జిందగీ క్యూస్ యేసు నమ్ముకుంటే మాకు ఏం దొరుకుతుంది యేసు కో మాన్నే సమయ క్యా మిలేగా అని చాలా ఉదాసులో ఉన్నారు ఇస్ తరహ బహుత్ ఉదాసి మే హై అంతని రెండో పత్రిక రాయాల్సి వచ్చింది ఇస్లియే दूसरा पत्रिका लिखवाना చూడండి देखिए రెండో కొరింథీయుల రాసిన పత్రిక दूसरी కొరింథీయుల की పత్రి రెండో కొరింథీయుల రాసిన పత్రిక दूसरी కొరింథీయుల की నాలుగో అధ్యాయము చౌతీ అధ్యాయ ఇక్కడ 18వ వచనం చదువు 18వ వచనం పడేంగే అందరూ జాగ్రత్త చూడండి సభలో ధ్యాన సే దేఖియే రెండవ కొరింథీయుల రాసిన పత్రిక दूसरी కొరింథీయుల की పత్రి నాలుగో అధ్యాయము చౌతీ వచన 18వ వచనం 17 18 17 18 చదువు 17 18 వచనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది ఎలనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు క్యూంకి హమారా పల్భర్ కా హల్కా సా క్లేష్ హమారే లియే బహుత్ సీ మహత్వపూర్ణ ఔర్ అనంత మహిమ ఉత్పన్న కర్తా జాతా హై और हम तो देखी हुई वस्तुओं को नहीं परंतु अनदेखी वस्तुओं को देखते रहते हैं क्योंकि देखी हुई वस्तुएं थोड़े ही दिन की हैं परंतु अनदेखी वस्तुएं सदा बनी रहती है प्रेज द लॉर्ड हालेलुया 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 सुलारा प्रियो जागृत का मन गमनिस्ते ध्यान से देखे
ఇక్కడ కింద రాస్తాడు ఇంగ్లీష్లో ఎటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అంటాడు. ఇక్కడ అంతే అర్థం ఏంటి, ఇదొక మంచి మహత్వపూర్ణమైనటువంటి ఒక శక్తి కలిగిన, దీనికి ఒక శక్తి ఉంది అని చెప్తున్నాడు. బహుత్ హి మహత్వపూర్ణ ఔర్ అనంత మహిమ ఉత్పన్న కర్తా హై కర్కే బతాతా హై, అంటే ఎటర్నల్ లైఫ్ అంటే అనంత జీవితం అని చెప్తున్నాడు ఇక్కడ. యానికి అనంత మహిమ కర్కే బతాతా హై, మరి దృశ్యమైన అంటే అనిత్యములు అంట, జో అందేకి వస్తువే హై వో తో దేఖి హుయి హై బతాతా హై, అదృశ్యమైన నిత్యములు అంట, దేఖి హుయి హై వో హమేషా కే లియే, అంటే యానికి ప్రకృతిని మనం చూస్తున్నాం, హమ్ ప్రకృతి కో దేఖ్తే హై, ఒక రోజు ఈ ప్రకృతి ఉండదంట, ఏక్ దిన్ యే ప్రకృతి నహి రహేగి, అది ఇక్కడ భక్తుడు చెప్తుంది. యే బాత్ యహాన్ భక్త్ బతాతా హై, ఈ ప్రకృతి ఉండదు, యే ప్రకృతి నహి రహేగి, ఈ ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోతుంది, ప్రకృతి పూరితర నష్ట హో జాయేగా, తర్వాత ఉస్కే బాద్ ఇక్కడ ఏమంటంటే అదృశ్యమైన అనిత్యములు, అదృశ్యములు నిత్యములు, అందేకి వస్తువుకో దేఖ్తే రహతే, అంటే మన విశ్వాసులు ఇంకా ఆత్మీయ కన్నులతో దేన్ని చూస్తున్నాము, హమ్ విశ్వాస్ మే ఆత్మీయ ఆంఖో సే జిస్ చీజ్ కో దేఖ్తే హై, దేన్ని చూస్తున్నాము మనం, జిస్ చీజ్ కో దేఖ్తే హై, చూస్తుంది ప్రకృతి, హమ్ దేఖ్తే హై వైసే ప్రకృతి కో, మనకు విశ్వాసం, హమారే పాస్ ఏక్ విశ్వాస హై, ప్రభు ఒక రోజు ఇది మొత్తం నశించిపోతుంది, ప్రభు ఏక్ దిన్ యే సబ్ కుచ్ నష్ట హో జాయేగా, మొత్తం కొత్తది అవుతుందంట, ఫిర్ సే సబ్ నయా హో జాయేగా, మంచి కొత్త అయిపోతుందంట, అచ్చా సా నయా హో జాయేగా, కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చిందంట, నయా ఆకాశ నయా పృథ్వీ బనేగా, మరి ఈ క్రైస్తవులకి ఆశ ఉందా, క్యా మసీలుగుం కే పాస్ ఏ ఆశ హై, ఒక రోజు అది చూస్తామని ఆశ, ఏక్ దిన్ ఉస్ కో దేఖేంగే కర్కే ఆశ హై, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నిరాశ కాదు, అబ్ కీ హాలత్ తో కో దేఖ్ కర్ నిరాశ నహీ హోనా, ఇప్పుడు బట్టి నిరాశ కాదు, నిరాశ చాలా మంది నిరాశ పడుతున్నారు, బహుత్ సే లోగ్ నిరాశ హో రహే, చాలా మంది నిరాశ పడిపోతున్నారు, బహుత్ సే లోగ్ నిరాశ హోతే, నిరాశ వద్దు ప్రియులారా, నిరాశ నహీ హోనా హై, జాగ్రత్తగా గమనించండి, ధ్యాన్ సే దేఖియే, ఎవ్వరు కూడా నిరాశ పడొద్దు, కోయి భీ నిరాశ నహీ హోనా, నిరాశ పడితే అగర్ నిరాశ హో జాయేంగే, మనకు చాలా దుఃఖం వస్తుంది, హమారే పాస్ బహుత్ దుఃఖ్ ఆయేగా, అసలు మనం బ్రతకాలని కూడా మనకు ఉండదు, హమే జీనే కా భీ మన్ నహీ లగేగా, అర్థమైందా, సమజ్ మే ఆ రహా హై, కాబట్టి ఇస్లియే ఈ రోజు ఆజ్ కే దిన్ మరి పౌలు గారు చెప్పినటువంటి ఈ మాటకి, పౌలుస్ కా కహవా ఇస్ బాత్ కో, దీనికి చక్కని అర్థం ఐదో వచనంలో చెప్పి, ఐదో అధ్యాయంలో చెప్పాడు, ఇస్కి అచ్చి తరీ సే వచన్ జో హై పాంచవే అధ్యాయం మే బతాయేగా, అందరు ఐదో అధ్యాయం చేయండి, సబ్లకు పాంచవే అధ్యాయ కో కో లియే, రెండో కొరింథీయుల పత్రిక, దూసరి కొరింథీయుల కి పత్రి, ఐదో అధ్యాయము పాంచవే అధ్యాయ, ఒకటి నుంచి పది వచనాలు మనం ధ్యానిద్దాం ఈ రోజు, ఏక్ సే లేకర్ దస్ తక్ హమ్ ధ్యాన్, అంటే ఈ భూమి మీద నివసించే మానవుడికి, ఈ బాడీలో నివసించే మానవుడికి ఏంటి ఆశ, ఇస్ సంసార్ మే శరీర్ మే జీనే వాలే ఇన్సాన్ కే లియే కౌన్ సీ ఆశా హై, ఇప్పుడున్న కష్టాలు ఈ బాధలు బట్టి నిరాశనా, అసలు ఈ నిరాశ తర్వాత ఆశాను మనకు దొరుకుద్దా, ఆప్కి జో హాలత్ హై దుఃఖ తక్లీఫ్ హై ఇస్సే నిరాశ హై యా ఇస్కే బాద్ కుచ్ ఔర్ మిల్నే వాలా హై, ఇక్కడ పౌలు గారు చర్చిస్తున్న విషయం చూస్తే, యా పౌలు జో కేతా హై ఉస్ విషయ కో హమ్ ధ్యాన్ కరేంగే, అదృశ్యమైనవి శాశ్వతమైనవి చెప్తున్నాడు, అందేకి వస్తువుం కో హమ్ హమేషా దేఖ్తే హుయే రహేంగే కర్కే, అంటే మనకు ఒక శాశ్వత నివాసం ఉంది, హమేషా కే లియే నివాస్ స్థాన్ హై కర్కే బోల్తా, ఇంకొక లోకం ఉంది, ఇంకొక దునియా హై, ఇది కాదు, ఏ నహీ హై, కేవలం ఇక్కడ నివసిస్తున్నాం, కేవలం యహాన్ పే వాస్ కర్తే హై, కానీ ఒక రోజు ఇది నశించిపోద్ది, లేకిన్ ఏక్ దిన్ యే సబ్ కుచ్ నష్ట హో జాయేగా, మీరు ఆప్ లోగ్ ఈ రెండో కొరింథీ ఐదో అధ్యాయము దూసరే కొరింథీ పాంచవే అధ్యాయ ఒకటి నుంచి నాలుగు వరకు చదివితే, ఏక్ సే లేకర్ చార్ తక్ పడేంగే తో, భూమి మీద మన నివాసమైన ఈ గుడారము నాశనమైపోతే, ఏమన్నాడు ఇక్కడ యాపి క్యా కేతా హై కి, భూమి మీద ఉన్నంత ఈ గుడారం అంట, హమారా పృథ్వీ పర్ కా యే జో డేరా, ఏమైపోద్దంట, సరికా గిరా దియా జాయేగా తో, ఏమైపోద్దమ్మా, క్యా హో జాయేగా, అంటే పాడైపోద్ది, యానికి గిరాయే జాయేగా, పాడైపోద్ది కాబట్టి, ఏ జో సర్తికా జో డేరా హై గిరా దియా జాయేగా, ఇప్పుడు మనం దేన్ని ఆశించాలి, అఫిర్ హమ్ కిస్కి ఉపర్ ఆశా రగా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము చిదులమై పోనును, చేతి పని గాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నది, పరమేశ్వరికి ఓసే స్వర్గ పరక ఏక ఐసా భవన్ మిలేగా జో హాతో సే బనా హువా ఘర్ నహీ పరంతు చిరస్థాయి హై, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారము కనబడుదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ధరించుకొని నపేక్షించు దీనిలో మూలుగుచున్నది, ఇస్మే తో హమ్ కరాతే హై బడి లాల్సా రక్తే హై కి అప్నే స్వర్గీయ ఘర్ కో పెహన్ లే కి ఇస్కే పెహన్నే సే హమ్ నంగే నా పాయ జాయే ఔర్ హమ్ ఇస్ డేరే మే రహతే హువే బోజ్ సే దబే కరాతే రహతే హై క్యూంకి హమ్ ఉతర్నా నహీ వరన్ ఐసా పెహనావా చాహతే హై తాకి వే జో
मरणहार से है जो जीवन में डूबा जाए। 14 वचन ये गुडामलो उन्ना मनमु भारम मोचुकोनी मूलुकुचुन्नामु इदि तीसिवेयवलेनि कादु गानी मर्त्यमैनदि जीवमु चेत मिंगिवेयबडिनट्लु आ निवासमुनु दीनिपैन धरिंचुकोनुगोरुचुन्नामु। ये जो हम पहनावा है इसको उतारने के लिए नहीं, महिमा चाहते है ताकि हम मरणहार का जीवन को डूब जाए। अंटे यानी कि మనము శాశ్వతమైన ఇక్కడ జాగ్రత్తగా శాశ్వత నివాసంతో ప్రభుతో కలుసుకుంటాం అని చెప్తున్నాడు ఇక్కడ యహపే హమేషకిలే నివాస్ స్థానకి సబ్ ప్రభుసే మిలేంగే బతాతా హై ఇక్కడ 8వ వచనం చదవండి సార్ దీంట్లోనే ఇసిమే 8వ వచనం పడేంగే 8వ వచనం చూస్తే 8వ వచనం దేఖనే సే ఇక్కడ ప్రభుతో కలిసి ఉంటామని మనం చెప్తున్నాడు యహపే హమ్ ప్రభుకే సాత్ మిలే రహేంగే ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ఈ దేహం విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము ఇసిలే హమ్ డాడస్ బాందే రహతే హై और देह से अलग होकर प्रभु के साथ रहना और भी उत्तम समझते हैं। मंचदी अच्छी बात है। ఒక రోజు దేహం వదిలిపెడతాం, एक दिन इस देह को छोड़ देंगे, మహిమ దేహం దొరుకుతుంది, మహిమా का देह मिलेगा, మనం ప్రభు తో కలుసుం, हम प्रभु के साथ मिले रहेंगे। కానీ జాగ్రత్త ఉండాలి, लेकिन सावधान से रहना, తీర్పు ఉంది, న్యాయం है, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపేట మీదట ప్రత్యక్షము కావలెను। क्योंकि अवश्य है कि हम सबका हाल मसीह के न्यायासन के सामने खुल जाए कि हर एक व्यक्ति अपने अपने भले बुरे कामों का बदला जो उसने दे के द्वारा किया हो पाए। प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड। దేవునితో కలుసుకుంటామని మనకు బాగా ఆనందం ఉంది, हम प्रभु से मिलने वाला है इस बात से बड़ी खुशी है, కానీ లేకిన్ తీర్పు కూడా ఉంది, న్యాయ దిన భీ హై। ఎంత సంతోషం, కితనా ఖుషీ హై హమారే పాస్, ఉత్నా దుఃఖ వాలే విషయం హై, కానీ ఈ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే, మగర్ ఈ ఖుషీ జో పరిపూర్ణ హోనే కే లియే ఎలా ఉండాలంట, కైసా రహనా హోగా, తీర్పులను తప్పించుకోవాలి, ఓ న్యాయ కే దిన్ సే బచనా హోగా, అప్పుడు మనకి సంతోషం కలుగుతుంది, 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 అప్పుడు మనకి సంతోషం हमें परमेश्वर की ओर से स्वर्ग पर एक ऐसा भवन मिलेगा जो हाथों से बना हुआ घर नहीं परंतु चिरस्थाई है। मन के दर्शु अन्नाडु, ये हम जानते हैं, मन अंटे एवर्नि, हम मतलब कौन, रक्षण पొందిన వాడు, जो उद्धार पाए हैं, కలిపి అంటున్నాడు ఇక్కడ, ఉన్కే సాత్ జోడి కే బతాతా హై, పరిశుద్ధాత్ముడు కలిపి అంటున్నాడు మనం అందరమే, ఉన్కే సాత్ జుడితే వే బోల్తే హై, రక్షణ పొందినందరికి తెలుసు, క్యూంకి హమ్ సబ్ జాన్తే హై బోల్తే హై, మనందరికి తెలుసు, హమ్ సబ్కో పతా హై, అంటే అర్థం ఏంటి ఇక్కడ, యా మతలబ్ క్యా హై యహాపే, పౌలు గారు ఏదో ఊహా గానంగా లాటరీ సిస్టమ్ చెప్పలేదు, పౌలు అపనా సోచ్ కే అనుసార్ చిత్ర బనాకే యా కోయి లాటరీ జైసా నహీ బతా రహే, సత్యమైనటువంటి ఒక సత్య జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం పైన ఆధారపడిన చెప్తున్నాడు, ఏక సత్యజ్ఞే ఏక జ్ఞాన్ హై ఉస్ జ్ఞాన్ పర్ నిర్భర హో జావ్ బోల్తే హై, కాబట్టి ఇస్లియే మన భౌతికము శరీరాలు అని ఇక్కడ భావం, यहाँ ये कहने की मतलब जो हमारी भौतिक रूप में जो शरीर है उसके बारे में ये खत्म हो जाएगा, एक दिन ये शरीर हमारे पास नहीं रहेगा, ये बात बताते हैं पौलुस, देखिए आप अर्थम कहने का मतलब क्या है, क्रीस्त वच्चे मुंदु ये मसीह आने से पहले कुछ लोग गुजर जाएंगे, बचकुंटारु, कुछ लोग जीवित रहेंगे, अर्थम समझ में आ रहा है, येसु प्रभु वच्चे मुंदु येसु मसीह आने से पहले कొంతమంది బతుకుంటారు, कुछ लोग तो जीवित रहेंगे, కొంతమంది कुछ लोग చనిపోతారు, मरे हुए रहेंगे, ఇక్కడ ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం గమనించాలి, इस बातों को थोड़ा ध्यान से हम देखेंगे, చూడండి देखिए జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखने से 1 కొరింథి पहला కొరింథి 15వ అధ్యాయం 15వ అధ్యాయం 51-52 52 बताता है, రండి देखिए 1వ కొరింథి पहला కొరింథి 15:51-52 देखो मैं तुमसे वेद की बात कहता हूँ, हम सब नहीं सोएंगे परंतु जब बदल जाएंगे सब बदल जाएंगे और
ये क्षण भर में पलक मारते ही अंतिम तुरही फूकते ही होगा, क्योंकि तुरही फूकी जाएगी और मुर्दे अविनाशी दशा में उठ जाएंगे और हम बदल जाएंगे। क्या कहता है, एक गुप्त बात है, वेद की बात बताता हूँ। मन मंद्रमु निद्रिंचमु गानी నిమిషములో ఒక రెప్ప పాటున కడము గూర మృగగానే మనం అందరం మార్పు పొందుతాము. అందరము చనిపోం, కొంతమంది చనిపోతారు, జీవిత రహేంగే. 52వ వచనం చూస్తే వామన వచనం దేఖనేసే గూర మృగును తురికి అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. మృదే అవినాశి దశమే జీవుటెంగే హం బదల్ జాయెంగే. మరి ఈ దేవుడు నిర్మించిన ఈ కట్టడము, పరమేశ్వర్ కా బనాయవా ఏ ఘర్, ఎప్పటికీ ఉండే పరలోకం అనే కట్టడము, పరలోకం అనే ఇల్లు అక్కడికి వెళ్తాం. जो हमेशा रहने वाला स्थिर स्थाई का घर जो है वहां चला जाएंगे. ये गुडारम आते यो यहाँ का डेरा जो है सिदर में पोतन एक गिराया जाएगा. आ गुडारम वो वहां का घर सिदर में पोतन वो गिराया नहीं जाएगा. एप्पुडु शाश्वतंगा उंटदा, हमेशा बना रहेगा. एप्पुडु शाश्वतंगा उंटदा, हमेशा के लिए बना रहेगा. अंटे इदि अर्थम एंटि, मतलब क्या है? रेंडो वचन चदिते चूंडि, 5:2 वचन, दूसरा कोरिंथी 5वां अध्याय दूसरे वचन देखेंगे. इसमें तो हम कराते और बड़ी लालसा करते हैं कि अपने स्वर्गीय घर को पहन ले. परलोक संबंधमైన మన నివాసము ధరించుకోవాలని దీనిలో మూలుగుతూ ఉన్నాము. చూసారా, देखा ఏమంటాడు ఇక్కడ, क्या कहते हैं? మంచిది, अच्छी बात है. మూలుగుతూ అంటే తెలుసా, కరాని का मतलब क्या है? మూలుగుతూ మూలుగుతూ ప్రార్థన చేయమని కాదు, कराते हुए जो प्रार्थना करते ऐसी बात नहीं है. ఆశిస్తున్నాం, यानी कि आशा रखते हैं. ఆశిస్తున్నాం, बड़ी आशा लगाते हैं. మూలుగుతూ ప్రార్థన చేయమని కోబకండి ఇక్కడ, जैसा कराते हुए प्रार्थना करते हैं वो बात को यहाँ मत जोड़ो. मूलगुल बैठी दी टू ये कराते हुए प्रार्थना करना, प्रार्थना जैसे चपड़ो, प्रार्थना करते समय अदनको बाकर ये बात यहाँ नहीं सोचना. परलोक लो शाश्वत निवास मु, स्वर्ग के जो हमेशा के स्थिरस्थाई निवास के लिए येसु प्रभु वारु 14వ अध्याय यहाँ तो रुंडलो చెప్పిడి మాట. जैसे यूहन्ना सुसमाचार यीशु मसीह 14:2 में बताया था. ఏమన్నాడు, क्या कहा? నేను వెళ్తున్నా తండ్రి దగ్గరికి, मैं पिता के पास जाता हूं. నేను ఇల్లు కడతా అక్కడ, मैं जाकर तुम्हारे लिए घर बनाऊंगा. మీ కొరకు ఇల్లు కడతా నేను, आपके लिए घर बनाऊंगा. मैं बनाकर फिर आऊंगा, मल्लोच्ची फिराकर निमले दिस के आपको ले जाऊंगा. నేను ఎక్కడ ఉంటాను, జహా మే రహుంగా, మీరు ఎక్కడ ఉంది, వహాం తుం బీరే సకు. ఇతనా అచ్చి ఆశా కే బాత్ మన కనిపిస్తుందా ఈ ఈ బ్రతుకు ఎందుకు, హమే క్యా లగ్తా హై అభి యే క్యా జిందగీ హై, యే ఉద్దో క్యా హోగా కల్, యే ఉద్ది క్యా హోగా. బ్రతుకుంటే ప్రభు కొరకు చనిపోతే పరలోకం, అగర్ జీవిత రహేంగే తో ప్రభు కే లియే, మర్ గయే తో ప్రభు కే పాస్. ఇంకా పానిక్ అవి పరిస్థితి ఉంది ఇక్కడ, ఇస్మే డర్నే కి క్యా బాత్ హై. ఇంకా అనవసరంగా మమ్మ శాంట్ల బట్టి ఓ ఏమైపోద్దో ఏ పని నిద్ర పట్టిన పరిస్థితి ఏముంది ఇక్కడ, ఔర్ ఇస్మే పసీనా ఆతే వే నీంద నీ ఆరే పతా నీ క్యా హోగా క్యా होगा. इस तरह डरने वाली बात क्या है, उद्धो ना बोध के उद्धने बाधे में देखना, क्या मेरी जिंदगी क्या होगा इस तरह सोचने वाली बात. परशुद्ध आत्मा ఏమంటున్నాడు, పవిత్ర ఆత్మ ప్రభు క్యా మనకు తెలుసు, हम जानते हैं, నిజమే కదా, అన్ని తెలుసు, సచ్చి మసీ కో సబ్ పతా హై, ఎందుకు వచ్చిందో కూడా తెలుసు, క్యూ ఆయా కర్కే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసు, ఈ హాలత్ క్యూ హై ఏ భీ పతా హై, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసు, అబ్ క్యా హో రహీ హై, ఏం జరగబోతుందో తెలుసు, ఆనే వాలే దినమే క్యా హోగా, అన్ని తెలుసు మనకి, సబ్ కుచ్ పతా హై హమే, మనం ప్రకట వారము, హమ్ తో దిన్ కే హై, చదవలేదా, క్యా పడా నహీ, భయం ఎందుకు, ఇంకా डरना किस लिए, चलिपोते मर गए तो परलोक प्रभु के पास, नित्य निवास अनंत जीवन के, ये गुडार वाली पड़ता हूं, इस घर को तो छोड़ देंगे. ఇంకో గుడారం ఉంది మనకి, ఏక డేరా హమారే లియే, ఇది అశాశ్వతం, యహా కా జో హై అశాశ్వత, అది శాశ్వతం, ఓ హమేషా కే లియే హై, అక్కడికి వెళ్తాం, వహా జాయెంగే. ఎబ్రీలేషన్ పత్రిక, ఇబ్రానియం కి లిఖి హుయి పత్రి, చూడండి దేఖియే, ఎబ్రీలేషన్ పత్రిక ఇబ్రానియం కి పత్రి 11 గ్యారవి అధ్యాయ 11:10 గ్యారవ అధ్యాయ 10వ వచనం కో దేఖేంగే. क्योंकि ये उस स्थिर निवास स्थिर नींव वाले नगर की बाट जोता था जिसका रचने वाला और बनाने वाला परमेश्वर है. प्रेज द लॉर्ड, हालेलुया. ఏమన్నారో చూడండి పిల్లారా, क्या कहता है देखिए प्रियो, 11:10 అధ్యాయ ఇబ్రానీ 10 10వ వచనం, ఏలేనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. చూసారా, హం దేఖా యహా పే, అబ్రహాం మన తండ్రి, అబ్రహాం హమారె పితా హై, మన ఆత్మీ తండ్రి, హమారె ఆత్మీ పితా, ఆయన అడుగుదాళ్ళ మనం వెళ్ళాలి, ఉనికి పద చిహ్నం కు అనుసరమే చల్లా హై, ఆయన ఎక్కడ చూశాడు, ఉన్నోనే కహా దేఖా, అడుగు పెడతాను స్థలం ఉన్నది అక్కడ, వాహతో పేర్ రఖనే కి ధర్నే కి జగా నహీ థీ, అంత శత్రులే, సబ్ జగ శత్రు శత్రు థే, అడు చూడలేదు, ఉదర్ నహీ దేఖా, ఎక్కడ చూశాడు, కహా దేఖా,
परलोक पट्टण वाइपु चूसाडु स्वर्ग नगर की ओर देखा आ वाइपु चूसाडु उस ओर देखा अंदुके आयन आश कलिगि उन्नाडु इसलिए वो आशा रगा के रखा अंदुके आश कलिगि उन्नाडु इसलिए आशा से था मरि एंत गोप्प అది ఆదరణ అండి అసలు సత్యం ఎత్తిని ఆదరణ దేనివాలి మీరు ప్రకటన గ్రంథము ఆ ప్రకాశిత రాసుకుని చదువుకున్న తర్వాత ఆ పడికి ఎలికే పళ్ళి ఇరవై ఒకటో అధ్యాయము అధ్యాయం పది నుంచి ఇరవై ఐదు వరకు చదివితే దశనిక సత్తాయి మనం వెళ్ళే పట్టణాన్ని ముందే ఎక్కడ నుండి చూడొచ్చు హమ్ జానే వాలి నగర్ కే లియే హమ్ యహా సే రేతే పెహలే హి దేఖ్ సక్తే ఎక్కడ ఉండే అక్కడ చూసుకోవచ్చు మనం యహా రేతే వే వహా దేఖ్ సక్తే ఓహో నేను వెళ్ళే పట్టణం ఎంత ఆనందంగా ఉంటుందా మే జానే వాలా షహర్ ఇత్నీ ఖూబ్సూరత్ అబ్బా నా కొరకు ఎంత చక్క తయారు చేశాడా మేరే ఇత్నీ अच्छा भवन बनाया ओ इलांटदा नाकु ऐसा भवन होगा मेरे लिए ఎంత ఆనంద పడతాను తెలుసా ఇతని ఆనంద की बातें पता है ఈ కరోనా కాలంలో కూడా జీవించాలని ఆశ వచ్చుదుమా ఇస కరోనా కా సమయ మే బి జీవిత రహనే కా ఆశ మిలేగా హమ్ ఆశ వచ్చుదుమా ఈ ఆశ మిలేగా ఎందుకని క్యూ మనం చూస్తుంది నిత్యమైనవి కాదు ఇవి అనిత్యములు నిత్యములైనవి నిత్యములే ఇవి అదృశ్యములు ఆ నిత్యములు ఈ దృశ్యములు అనిత్యములు हमें यहाँ जो देखते हैं वो देखने वाले हैं कुछ दिन के बाद नहीं देखेंगे जो नहीं देख रहे वो हमेशा के लिए देखते रहेंगे लुका सुवार्ता 16 तुम चदवनो सर लुका सुसमाचार 16वीं अध्याय 9वें वचन पढ़ेंगे लुका सुसमाचार 16:9 हां चदवनम्मा और मैं तुमसे कहता हूँ कि अधर्म के धन से अपने लिए मित्र बना लो ताकि जब वे जाता रहे तो वे तुम्हें अनंत निवास में ले ले प्रेज द लॉर्ड हालेलुया हालेलुया ఇప్పుడు అవి మనం ఇక్కడ ఆత్మను సంపాదిస్తాం यहां पे हम आत्माओं को कमाते हैं ఆత్మలు ఆత్మాంకు ఈ తుచ్చమైన ధనంతో ఈ తుచ్చి ధన से ఈ ఆత్మను సంపాదించినప్పుడు దేవ ఆత్మకు కమాతే అక్కడ యేసు ప్రభువు అన్నాడు మా యేసు మసీహ అక్కడ అక్కడ నీ ధనం అంట అక్కడ నీ ధనం అక్కడ ఉందంట ఆపకా ధన్ జో హై స్వర్గమే రహా అంటే నువ్వు సంపాదించిన ఆత్మను రక్షణ పొందిన వాళ్ళ పేర్లు అక్కడ ఉంది యానికి ఆపనే జో కమాయా హై ఉద్ధార్ దియా హై ఉన్ ఆత్మ వహా పే హై ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అవి జబ్ ఆప్ వహా జాతే హో వాళ్ళతో కలుసుకుంటారు ఉస్కి సాథ్ మిలోగే తు ఈ తుచ్చమైన ధనంతో స్నేహితులు సంపాదించుకో ఇస్ అధర్మిక ధన్ సే మిత్ర కో కమాలే అంటే అర్థం ఏంటి మతలబ్ క్యా హై యూదర్ హెల్లాలి మనం किसी के पास जाना होगा उनको वचन बताना ऑटो खेलेगा ऑटो में जाना पड़ेगा बस खेल बस में जाना पड़ेगा पेट्रोल बोस को पेट्रोल डालना पड़ेगा खर्च कितना खर्च वाक्य वहाँ जाके हमने वचन बताया उन्होंने आपका वचन सुना रक्षण पे उद्धार पाया चल उसके बाद उनका वो खत्म हो गया स्वर्ग में चला गया या जीवित है आपके नाम पे लिखा जाएगा आपके नाम से फलाने व्यक्ति कोई फलाने व्यक्ति रक्षण पे फलाने इंसान जाके फलाने को बचाया करके आत्मीय धन आपके लिए आत्मीय धन करेंगे जाने के बाद क्या होगा आ तुच्छमैन धन संपादन श्रेय प्रेज द लॉर्ड ప్రైజ్ ద లార్డ్ అందరు చక్కగా వాటేసుకుంటాం ఉస్ అధర్మదన్ సే కమాయో మిత్రంకో ప్రైజ్ లార్డ్ బోతే వే ఆప్ సబ్కో అపనే గలే లగా లోగే క్రీస్తు వచ్చినప్పుడు విశ్వాసులకు దొరికే శాశ్వతమైన ఆనందం అదే ప్రియులారా జబ్ మసీహ్ ఆయేగా జబ్ విశ్వాసియంకో మిల్నే వాలా హమేషా కే లియే ఆనంద్ వహీ హై ప్రియం అందుకే ఇస్లియే జాగ్రత్త గమనిస్తే ఆన్సే దేఖనే సే పౌలు గారి ఇంకో భాగం ఇంకో విషయం చెప్తున్నాడు లేఖన భాగాలు పౌలు సే ఏక్ ఔర్ బాత్ భీ బతాతా హై వచన్ మే ఒకటో కొరింథి పహలా కొరింథి 15వ అధ్యాయము 15వ అధ్యాయమే చూడండి తీయండి దేఖియే ఒకటో కొరింథి పహలా కొరింథి 15వ అధ్యాయ 15వ అధ్యాయము 15వ అధ్యాయ 35 చదవండి ఇస్మే 35వ వచనంకు పడేంగి చూడండి 15 15వ అధ్యాయ 35 35వ వచనం ఆ जब कोई ये कहेगा मुर्दे किस रीति से जी उठते हैं और कैसे देह के साथ आते हैं 36వీ మొత్తం మీరు 53 వరకు చక్క చదువుకోండి యానికి 35 సే లేకర్ 53 తక్ పూరా పడ్ లీజియే మనకు జరగబోయే విషయాలన్నీ ఆ యొక్క రాకడలో జరగబోయే విషయాలన్నీ చెప్పాడు పౌలు గారు యహాన్ పే హమారే సాత్ హోనే వాలీ పునర్ధాన్ మే హోనే వాలే హరేక్ బారే మే ఇక టైం లేదు కాబట్టి సమయట్లేదు ఇస్లే సమయ నే పడాబనే పారే ఒకటవ కొరింథీ పహలా కొరింథీ 15వ అధ్యాయము 15వ అధ్యాయం 35 నుంచి 53 వరకు చదువుకోండి 35 సే లేకర్ 53 తక్ పడ్ లీజియే ఈ గుడారం మనము వదిలిపెట్టిన తరువాత इस डेरे को हम छोड़ने के बाद ఒక ఇల్లు మనకు పరలోకంలో ఉంది एक घर हमारे लिए स्वर्ग में है ఈ మహిమ దేహంతో దాంట్లో నివసిస్తాం उस महिमा के देह के साथ उसमें वास करेंगे ఇప్పుడు ఈ శరీరమైన గుడారంలో భూలోకంలో నివసిస్తున్నాం ఈ శరీర తరవ సరికగా घर तंबू से हम धरती में जी रहे परदेशులం हम इसलिए परदेशी है यात्रिकులం यात्री है అందుకే మనిషి చనిపోయినప్పుడు इसलिए जब इंसान गुजर जाता है ఇదివరకు బాడే వాళ్ళు पहले गीत गाते थे ఇప్పుడు మాటల अब ऐसा नहीं गा रहे ఇప్పుడు ఏమంటున్నారంటే अब क्या कहते हैं పటాకాలు ఎగరేస్తున్నారు అవి పటాకే ఫోడ్ పటాకాలు ఎగరేసుకుంటారు టపాకాయలు కాలుతున్నారు పటాకే ఫోడ్
अच्छी तरह पीते हैं ताकि पीकर बूतल दिखा गाली गलौज करते हुए बूतल दिखा गाली गलौज करते हुए पटाखे पटाखे जलाते हुए जाते हैं चिन्नपिल्लप्पुडु जब हम छोटे थे चक्कगा पास्टर गारु मुंदु कूर्चुनि पहले सबसे पहले पास्टर जी आगे खड़ा होते थे विश्वास विश्वास आगे रहते थे चक्कगा परदेशुलमु प्रियलारा मन पुरमिधि गादु अनि चक्क अर्थवंतंगा पाटलु पाडुकुने वाळ्ळु गीत गाते थे हम तो प्रवासी है हमारे शहर ये नहीं है करके अच्छा सा गीत गाते अंदर दुख वच्चेदि वो गीत सुन के सबको दुख आता था अंदर दुख वच्चेदि सब लोगों को दुख आता था इंटि दग्गर नुंचि आ सेवम अंटे सोशान दरि गोदरकाली इडि मार मनसे वच्चेदि कुछ लोगों को घर से लेकर उस सेमेट्री तक जाने में उन सबको मन फेराव तक का सोच आ जाता था असला ये जीवित में रक्त बुट्टे दी इस जिंदगी के ऊपर ग्रीन आ जाता था आ पाठ पाड़ कुंटे लतंटे ऐसा गीत गाते जाते इपुड़ चरिपोयिन वाड़ तेलिये तप्पुड़ असला आनंद में आ दुखम गानी आज असला आ शोकम गानी लेदु अभी जो मुर्दे के साथ जाते कब्रस्तान तक इस तरह का सोच या दुख किसी के पास नहीं आज कल ఎందుకంటే అల్లర చిల్లర జనాంగం తయారయ్యారు क्योंकि ऐसे उल्लड मचाने वाला लोग క్రైస్తవులలో అల్లర చిల్లర జనాంగం మిశ్రిత జనాంగం తయారైపోయారు మసీలోగో में ऐसे उल्लड मचाने वाले मिश्रित लोग मिल गया తాగుడుకు బానిసైపోయారు तो पीएफ కడికి దాస బని ఆత్మీయతను తీసేశారు ఆత్మికతా जो है वो खत्म हो गया అల్లర చిల్లర తో కొన్ని ఆటపాటలు వచ్చేసిని లీలా క్రీడకి साथ गीत आ गए आज कल అందుకనే इसलिए ఇక్కడ 2వ కొరింథీ 5వ వచనం 5వ आज రెండో వచనం చదివిన మనం చదివేం కదా दूसरा కొరింథీ 5వ అధ్యాయ दूसरी వచనం में हमने देखा है ఇక్కడ ఏమంటున్నాడు యా క్యా కహతా హై ఆ పరలోకానికి వెళ్ళాలని ఆ ఇంట్లో మూలుగుతున్నాము అన్నాడు ఉస్ స్వర్గీయ గర్కో జానే కే లియే హమ్ కరాతే రహతే హై అంటే మూలుగు అంటే ఏంటి యానీ కి కరానే కా మతలబ్ క్యా హై ఆశ కలిగి ఉన్నాం యానీ కి కరాతే ఔర్ బడి లాల్సా రఖే హై మనసులో ఆశ కలిగి ఉన్నాం బడి లాల్సా రఖే హై హమ్ చూడండి ప్రియులారా దేఖే ప్రియ రోమా పత్రిక రోమియో కి పత్రి 8:23 చదవండి 8:23 పడి జే పౌలు గారు లేఖన భాగాల్లో ఏం చెప్తున్నాడు పౌలు సేవ వచనం మే క్యా కహతా హై రోమియో కి పత్రి 8వ అధ్యాయ 23వ వచనం ఆ చూడమా 8 ఆ 8:23 8:23 ఔర్ కేవల్ వహీ నహీ పర్ హమ్ భీ జిన్కే పాస్ ఆత్మా కా पहला फल है आप भी अपने में कराते हैं और लेपालक होने की अर्थात अपने देह के छुटकारा की बाट जोते हैं क्या लिखा है पिता है मन देह विमोचन कनिपेटुचु मनलो मन मूलुगुचुन्नामु छुटकारा के दिन के लिए बाट जोते हमारे अंदर हम कराते रहते हैं क्या कहते हैं क्या कहेंगे पता है प्रभु प्रभु ये दुख ये बादल परेशानियां ये पार्टी प्रभु ये क्या चीज है प्रभु एक रोज भी रस्तर में एक दिन आप आओगे बादलों में बादल में अस्तर प्रभु बादलों में आओगे प्रभु गलस कुंटा नहीं मैं आपसे मिलूंगा प्रभु इन्हें गलस कुंटा आपसे मिलूंगा प्रभु आश तो बजता एक लालसा के साथ हम जीते इन तक मुंदे सेल पोते प्रभु इसे अगर इससे पहले हम गुजर जाते मां पर पक्ष और घर गिल जैसे वे मेरे लिए जो घर बनाया ना शाश्वत में ना अस्थिर स्थाई तो अर्थस्था मैं वहां आऊंगा नहीं तो गलस कुंटा वहां मिलूंगा मैं आपसे ये आज तो ये कोरोना काल में ब्रजकते ये कोरोना एपड़े लुद्दो एपड़े मनके एमी तेलियदु इसी आशा में इसे कोरोना का समय में जिएगा तो पता नहीं कब कोरोना आएगा कब जाएगा मैं कुछ पता ही नहीं चलेगा काबट्टी इसलिए ఇక్కడ మన శరీర విమోచన కొరకు हमारी इस शरीर की छुटकारा के लिए అందుకని అంటాడు ఇక్కడ ఇట్లే కేతా హై ఏమంటాడు తెలుసా क्या बोलते मालूम है చూడండి ఇక్కడ పరలోక సంబంధమైన నివాసము ధరించుకొనవలెను స్వర్గరాజ్య के संबंधित पहनाव को पहनना चाहिए पौल गार पौलिस का कहने का मतलब शरीर भौतिक विड़िपेन तरह आत्म तुड़कुटा महिम देखा तुड़कुटा भौतिक देह को छोड़ने की बात बाद हम महिमा का देह को पहनेंगे करके बताते हैं इपड़ मैं आत्म तुड़कोनी आ महिम देहा तुड़कोनी आ महिम राज्य में उठा नैन अब हम उस महिमा का देह को धारण करके उसी महिमा के राज्य में रहूंगा मैं सक्कन माट अंडी कितनी अच्छी बात है कितनी खुशी की बात है बताइए मन को आनंद लोकल एवर ले हमारे पास जो खुशी है संसार में और किसी के पास नहीं है मूडो वचन चुदा तीसरे वचन देखेंगे मूडो वचन चूँ दूसरे कोरिन्थी 5:3 चलवंडी कि इसके पहनने से हम नंगे ना पाए दीन दुड़कोवटम वाल मन येसु प्रभु वच्चिनप्पुडु పరలోకానికి వెళ్ళేటప్పుడు ఈ దేహ విడిచిన తర్వాత ఈ వస్త్రాలు కాకుండా దిగంబరులుగా కనపడము హమ్ జబ్ యేషు మసీహ్ ఆయేగా బాదలో మే యేషు మసీహ్ సాథ్ హమ్ జలే జాయేంగే ఇస్కో పెహన్నే సే హమ్ నంగే నా పాయే జాయేంగే అంటే శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మను కప్పుకుంటాం యానికి శరీర్ కో దేహ్ చోడ్నే కి బాద హమ్ ఆత్మా కో పెహనేంగే ఆత్మను కప్పుకుంటాం ఆత్మా కో పెహనేంగే మహిమ దేహ దేహాన్ని కప్పుకుంటాం యానికి మహిమ కా దేహ్ కో పెహనేంగే కాబట్టి మీరు అనుకోవాకండి ఇస్లే ఆప్ ఏనా సోచనా ఈ పాస్టర్ గారు చెప్తున్నాడే ఈ పాస్టర్ తో బతాతే మనం పరలోకం వెళ్ళేటప్పుడు
स्वर्ग जाएंगे ये वस्त्र ये कपड़े तो नहीं रहे देख नहीं रहे अंदर दिगंबर घन पड़ता हूँ क्या हम सबके लिए नंगे दिखाई देंगे अंदर घन पड़ता हूँ चंडाल ऐसे बेकार में दिखाई देंगे चंडाल जो तार मन के बेकार में मुझे देखेंगे और क्या कहता खाना पड़ मन నంగే నా పాయ జాయింగి ఆ కన్నపోడు ఇక్కడ చూడండి ఏమన్నాడు చూడండి చక్కగా అంటాడు కన్నపోడుదాము అన్నాడా ఆ కనబడటం అంటే ఏంది దిఖాయ్ దేనే కా మతలబ్ క్యా హై వెళ్ళేటప్పుడు మనం అంత అమాయకుల్లాగాను ఈ చీకట్లో వెళ్ళం हम जाते वक्त ऐसे बोंदू की जैसा अंधेरे में छुप छुप के नहीं येसुनु नम्मुकोने वाळ्ळु मन स्नेहितुलैना मन बंधुवुलैना मन मन रक्तमुलैना रुम्मु कुट्टुकुंटारु अंटारु ई वाळ्ळु जो यीशु को भरोसा नहीं किया हमारे रिश्तेदार क्यों ना हो दोस्त क्यों ना हो हमारे जाते हुए देख कर वो अपना छाती पीट पीट के रोएंगे मन अंदर गणपड़ता हूँ सब लोगों को दिखाई देंगे एलिशा एमन्नाडु एलिशा ने क्या नीलो उन्नटुवंटि आत्म पालु नाकु कावालन्नाडु आपके अंदर की जो आत्मा में हिस्सा है मुझे दो गुना चाहिए एलिया ना खाइए अन्नाडु एलिया मुझे दो कहा నేను వెళ్ళేటప్పుడు నీ కనపడితే అగర్ మే జాతే వే అప్ప దిఖాయ్ దూంగా నా ఆత్మలోకి వచ్చేస్తా మేరే అందరికి ఆత్మ తుంప నేను వెళ్ళేటప్పుడు కనపడలే కనపడదా జాదా జాతే వక్త దిఖాయ్ దియే కి నహీ దిఖాయ్ ది దిఖాయ్ దియా హై అట్లానే మనం కూడా కనపడతాం జనాలు ఈ ప్రకారం హం భీ లోగోం కో దిఖాయ్ దేంగే ఇది ఒక సాదృశ్యమైన ప్రియులారా ఏక బాత్ యే సాదృశ్య వాలి హై కాబట్టి జాగత గమనిస్తే దేఖనేసే ఐదో ఆ ఐదో అధ్యాయం నాలుగో వచనం పాంచవీ అధ్యాయ చౌతి వచనం చూడండి ఇక్కడ నాలుగో వచనం రాశాడు చౌతా వచనం మే క్యా లిఖతా హై ఆ और हम इस डेरे में रहते हुए बोझ से दबे कराते रहते हैं क्योंकि हम उतरना नहीं वरन और पहनना चाहते हैं ताकि हम जो मरण हार है जीवन में डूब जाए प्रेज द लॉर्ड हालेलुया हालेलुया ध्यान से देखिए क्या कहते हैं दूसरा कोरिंथी अंदर చదవండి జాగ్రత్త చూడండి అసలు సమయం తప్పుడు आप जब पढ़ते हो तो वचन को अच्छी तरह देखिएगा ఐదో అధ్యాయము పాంచవ అధ్యాయ నాలుగో వచనంలో వచనమే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు క్యా కేతా హై ఇది తీసివేయబడినది కాదు గానీ ఇస్కో ఉతారనా నహీ మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము మరణహార జీవంకు డుబా దేతే హై ఔర్ స్వర్గీయ పహనావకో పహన్తే హై ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా అంటే విశ్వాసులమే విశ్వాసి జో హై మూలుగుతుంది కరాతే ఇస్లీ ఈ దేహాన్ని ఎట్లన్నా వదిలించుకోవాలని కాదు ఇస్ దేహకు కిసి భీ తరఫ పిండా చోటా ఇస్ ప్రకార నహీ ఎట్లన్నా వదిలించుకోవాలని కాదు పిండా చోటాయి కర్కే నహీ అంత గల్తురా ఇస్లీ నహీ కరాతే కొత్త దేహం నాకు కావాలి నయా దేహ్ ముజే చాహియే మహిమ దేహం నాకు కావాలి దేహ్ ముజే చాహియే నేను దాన్ని ధరించుకోవాలి ముజే ఉస్కో పహన్నా హై సావుకులోనైన సమ అక్కడ సమని ఏం రాశా అక్కడ చూడండి అక్కడ ఏమన్నాడు మింగివేయబడినట్లు ताकि हम जो मरण हार है जीवन में डूब जाए यानी कि मतलब क्या है జీవంలో మునిగిపోవాలి ఎనికి జీవన్ మే డూబ్ జానా హై జీవంలో మునిగిపోవాలి మనం జీవన్ మే డూబ్నా హై అంటే జీవంలో స్నానం చేయాలి ఎనికి జీవన్ మే నానా హై దీని ఆత్మీయ బాప్తిసాల్ అంటారు ఇస్కో ఆత్మిక తౌర్ పర్ బాప్తిస్మా కేవలం నీటి బాప్తిస్మే కాదు ద్వారా పానీ కే ద్వారా బాప్తిస్మా నహీ హై ప్రియో ఆత్మలో బాప్తిస్మా పొందాలి ఆత్మ మే భీ బాప్తిస్మా లేనా ఆత్మ బాప్తిస్మే కాదు ఆత్మ మే బాప్తిస్మా హీ నహీ అగ్ని బాప్తిస్మా పొందాలి ఆత్మ బాప్తిస్మా భీ లేనా హై ఇది తెలి చాలా మందికి ఈ బాత్ బహుతోం కో నహీ పతా నీటి బాప్తిస్మా పొందుకుంటారు పానీ కే బాప్తిస్మా తో లేతే హై అయిపోయింది అనుకుంటారు ఖతమ హోగే కర్కే సోచ్తే హై కానీ ఆత్మలో బాప్తిస్మా పొందాలి ఆత్మ మే బాప్తిస్మా లేనా హై బాప్తిస్మా యోహాన్ గారు అన్నారు బాప్తిస్మా దేనే వాలా యోహాన్ నేను నీళ్ళలో ఇస్తున్నాను ఏతో పానీ మే ఆయన ఆత్మలో ఇస్తాడు అన్నాడు అగ్ని వంటి శ్రమలు అగ్ని బాప్తిసాలు మనం పొందుకుంటున్నావా అయ్యో ఏ కరోనా నన్ను ఏం చేసుద్దు ముజే క్యా కరేగా ఏమవుద్దు పతానే క్యా హోగా నిద్ర పడతల రాత్రి నిద్ర యారే రాత్రి ఎవర్కి ఇస్ కౌన్ కే ఇస్ కే లియే నిరీక్షణ లేని వారికి ఆశా కిన్ లోగోం కే లియే అసలు మన గురించి మనకే తెలియని వాళ్ళకి జో జిస్కో అప్నే బారే మే ఖుద్ కో పతా నహీ హై లేఖన భాగాల గురించి తెలియని వారికి వచన జో పతా నహీ ఉన్కే లియే ఐసా సోచ్ చూడండి ఐదో వచనం చదవండి దేఖో యా ఏ పాంచవ వచన పడేంగే రెండో కొరింథీ ఐదో అధ్యాయం ఐదో వచనం కొరింథీ పాంచవ అధ్యాయ పాంచవ వచన చూడండి హమే ఇసి బాత్ కే లియే తయారు కియా హై వే పరమేశ్వర్ హై जिसने हमें
బయానేస్ మే ఆత్మ భీ దియా హే ఆ దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే ఈ దేహాన్ని ఇచ్చి ఇదంతా తయారు చేసిన దేవుడే ఇస్ దే కో దేకర్ ఇస్ తరహ తయారు కర్నే వాలా కౌన్ హే పరమేశ్వర్ హీ హే ఆయన తన ఆత్మను సంచకరువను మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇస్నే హమే బయానే మే ఆత్మ భీ దియా హే అర్థమేందండి అర్థ క్యా హే సంచకరు అంటే ఏంటి బయానే మే ఆత్మ మతలబ్ క్యా హే వాగ్దానము వాచ ముద్ర మోహర్ ముద్ర మొహర్ సంచకరు అంటే ఆత్మ ముద్ర బయానమే అనేకి ఆత్మిక తౌర్ పర్ మొహర్ లగాయా ఇందులోనే 17వ వచనం చదివితే ఇసిమే 17వ వచనం పడేంగే తో పరిమిత మంచి మాట చెప్పి అక్కడ ఈ అచ్చి బాత్ కేతా హై చూడండి ఇస్లీ యది కోయి ఆ మసీహా మే హై తో నయా సృష్టి పురానా బీత్ గయా और देखो सब बातें नई हो गई प्रेज द लॉर्ड हालेलुया हालेलुया ఇది దేహంలో ఉన్న అనుభవించాలి పిల్లలు ये देह में रहते हुए हमको अनुभव पाना है అనుభవించాలి పిల్లలు అనుభవ పానా ఎఫీసీ 2 10 చదవండి ఎఫీసీ యొక్క పత్రి 2 10 పడేంగి ఎఫీసీ 2 పత్రి అందరు తీయండి 2 అధ్యాయం ఎఫీసీ दूसरी अध्याय हां 2 10 2 10 పడేంగి చూడండి మరియు వాటి యందు మనము నడుచుకొన వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఈ క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము క్యూంకి హమ్ ఇస్కే బనాయి హువే హై ఔర్ మసీహ్ యేషు మే ఈ ఉస్ భలే కామోన్ కే లియే సృజే గయే హై జినే పరమేశ్వర్ నే పెహలే సే హమారే కర్నే కే లియే తయార్ కియా హై దేవుడు మనల్ని ఎందు చేయండి క్యూం పరమేశ్వర్ నే ముకు బనాయా హై పరలోక సంబంధమైన నివాసాన్ని అంటే పరలోకములో ఉండేందుకు అనువైన దేహాన్నే మనకు దేవుడు ఇచ్చాడు ఎనికి స్వర్గకి నే యోగ్య నివాస ఎనికి స్వర్గమే రేనికి యోగ్య శరీర్ హి హమ్కో దియా హై అంతేగాని ఇత్నా హి నహి ఇక్కడ మట్టిలో కలిసిపోయి కలిసిపోవడం కాదు మిట్టీ మే కేవల్ మిట్టీ మే మిల్ జాయే ఐసా కర్కే నహి అందుకే అన్నాడు ఇస్లే కేతా హై లాజరు నిద్రపోతున్నాడు అన్నాడు ఇస్లే కహా కి లాజర్ సో రహా హై మరణం అంటే ఎడబాటు మృత్యు కా మత్రవ్ హై అలగో 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 ఎడబాటు అలగో అంటే ఎనికి మన మిత్రుల నుంచి మనం వేరైపోతున్నాం హమారి మిత్రో సే హమ్ అలగో జాతే హై కానీ ఒక రోజు ఏక్ దిన్ నీతిమంతులేమో నీతి పునరుద్ధానానికి జీవ పునరుద్ధానానికి ధర్మి జన్ జీవనికి పునరుద్ధానానికి లియే దుష్టులైతే మరణ పునరుద్ధానానికి దుష్టులకు జో హే మృతికి అంటే ఒక రోజు పరలోకంలో వాళ్ళని చూస్తాం మనం ఏనికి ఏక్ దిన హమ్ స్వర్గమే ఉన్కో దేఖేంగి ఎట్లా ధనవాను లాజర్ను చూశాడు ఇస్తరా ధనవాన్ నే లాజర్ కో దీకా అందుకే ప్రభువు వరని నిద్రిస్తున్నాం అన్నాడు మనం ప్రభుని కహా హమ్ సోరే అంటే నిద్రపోయే వాళ్ళు లెగుస్తారు అర్థమేగా జో సోయేగా వో తో ఉఠేగా కర్కే మాలూమ్ పడతా హై లెగుతారు అర్థమేగా ఏనికి కహనే కే మత్లబ్ క్యా హై మానవ అంటే భయపడది ఓ డర్నా నహీ హమే ఏ భయపడది ఈ రోజు నుంచి నహీ డర్నా ఎవరు భయపడది ఈ రోజు నుంచి నహీ డర్నా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఆజ్ వచన్ సునే వాల హర్ ఏక్ ఎవరు కూడా కోయి భీ ఈ కరోనా కాలములో ఇస్ కరోనా కా సమయమే మరణము అంటే మృత్యు కా మతలబ్ ఎవరు భయపడదు కోయి భీ నహీ డర్నా రానియండి ఆనేదో రానియండి ఆనేదో రానియండి ఆనేదో అమ్మా వస్తే నువ్వు వస్తే నేను నా ఇంట్లోకి వెళ్ళిపోతానమ్మా నా శాస్త్రం ఇంట్లోకి వెళ్ళిపోతాను మృత్యు తు ఆయేగా తో మే హమేరా హమేషా కా ఘర్ జో హై వహా చలా జాఊంగా నా శాస్త్రం ఇంట్లోకి వెళ్ళిపోతాను మేరా స్థిర స్థాయి ఘర్ మే చలా జాఊంగా నువ్వు రాకపోతే అగర్ నహీ ఆయేగా చక్కగా వాక్యం విని మే అచ్చి తర వచన్ సునకర్ బలపడి సామర్థ్య పాకర్ అనేక మంది బలపరుస్తాం బహుతోం కో బల్ దూంగా ఇంకా ఆత్మధనం తయారు చేసుకుంటున్నాను ఆర్ భీ ఆత్మా కో ఫలవంత్ కరుంగా చక్కగా ఆనందంతో జీవిస్తాను అచ్చి ఖుషి కే సాత్ జీఉంగా ఇక మనకు బోర్ కొట్టదు హమే కోయి బోర్ భీ నహీ లగేగా చాలా మంది క్రైస్తవులు బోర్ అవుతున్నారు బస్ బహుత్ సే మసీహ్ లో कहता है मुझे बहुत निजंगा बोर कोटे वो क्राइस्ट रुका दो सच्ची में जिसको बोर लगता है वो मसी नहीं है टाइम ही दौर को दो मैं टाइम ही नहीं पूरा हो रहा है अरे फिर टाइम ही पूरा अरे इतना जल्दी टाइम खत्म हो गया टाइम ही पूरा होता टाइम खत्म हो गया पर मंदी बोर कोटी कुछ लोगों को बोर लगता है सीरियल दोस्तार सीरियल देखते हैं मंदी बोर कोटी कुछ लोगों को बोर लगता है नवर सिनेमा दोस्तार तो कॉमेडी वाला पिक्चर देखते हैं मंदी बोर कोटी कुछ लोगों को बोर लगता है मंदी मंदी डायलॉग सिनेमा डायलॉग अंटा अच्छे अच्छे कॉमेडी डायलॉग सुनते हैं प्रियारा प्रियो निजमैन क्राइस्ट रुक बोर कोटदो जो सच्ची मसीह का जो है उसको बोर नहीं लगता డాడస్ బాంధే రేతే హై ఔర్ యే జాంతే హై కి జబ్ తక్ హమ్ దేహ్ మే రేతే హై తబ్ తక్ ప్రభు సే అలగ్ హై క్యూంకి హమ్ రూప్ కో దేఖకర్ నహీ రేతే హై ఇస్లియే హమ్ డాడస్ బాంధే రేతే హై ఔర్ దేహ్ సే అలగ్ హోకర్ ప్రభు కే సాత్ రహనా ఔర్ భీ ఉత్తమ్ సమస్త్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా వెలుచూపు వలన గాక
విశ్వాసములను నడుచుకొనుచున్నాము. కనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలమారమై ఉన్నాము. అర్థమైందా? సమజ్ మే ఆతా హై? తిరిగి వారు जो डरपोके बोर बट्टे वाळ्ळु जिनको बोर लगता है क्रैस्तुलु कादु पिल्लारा ओ मसीह नहीं है प्रियो फिर धैर्य उंटा मनो हम तो हिम्मत से रहते हैं इट्लो धैर्यम कलिगि ई देहमुनि विडिचिपेट्टि प्रभुनि अदनुसरिंचुटकु इष्टपडुचुन्नामु इस तरह डांडर्स बांधते हुए देह से अलग होकर प्रभु के साथ रहने को पसंद करते हैं. प्रेज द लॉर्ड हालेलुया प्रेज द लॉर्ड हालेलुया. चूडंडि ఒకటో కొరింథి पहला కొరింథి రెండో అధ్యాయము दूसरी अध्याय తీయనందరు తప్పుకోల్నా ఒకటో కొరింథి पहला కొరింథి రెండో అధ్యాయము दूसरा अध्याय तुम्हें वचन चुस्ते वचन देखेंगे तो तुम्हें वचन नीचे नवी वचन चूँगी पदहारो वचन तरह सोलह वचन तक आप पढ़ लीजिए. దేవుడు తన్ను ప్రేమించిన వారికి ఏమేమి సిద్ధపరిచను అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనుషు హృదయంలో గోచరము కాలేదు అని రాయబడిందంట. అక్కడ పరమేశ్వరుని మనుషుల కేలి క్యా క్యా స్థిరస్థాయి సే రఖా హే యా ఆంకో సే నహీ దిఖాయి దేతా కానో సే నహీ సునాయి దేతా ఔర్ మనుషుల కి చిత్ మే నహీ చడతీ కర్కే. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి परमेश्वर ने अपने आत्मा के द्वारा प्रकट किया. प्रेज द लॉर्ड हालेलुया. आ నిలవలైన పట్టణాన్ని ఆ అదృశ్యమైన పట్టణాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం. ఉసు హమేషా కేలి స్థిరస్థాయి కా శహర్ కో హమ్ అభి దేఖతే హై. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములో కూడా మనకు పరిశోధిస్తున్నాడు. ఓ ఆత్మ హి పరమేశ్వర్ కా భేద్ కో భీ హమే బతాతా హై. ప్రేజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రేజ్ ద లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఒకని మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుషు ఆత్మే గాని మనుషులు ఎవరికని తెలియవు. ఏక మనిషికి అందరికి విషయ ఉసి మనిషి ఆత్మకు అలావా ఒక కిసికో పతా హై నహీ. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మే గాని మరి ఎవరికి తెలియవు. ఇసి ప్రకార్ పరమేశ్వర్ కి బాతే పరమేశ్వర్ కి ఆత్మ కి అలావా కిసికో నహీ పతా. అందుకని ఆత్మ పొందుకోవాలి. ఇసిలే ఆత్మ కో పానా జరూరీ హై. ఆత్మ పొందుకోకపోతే నీకు అర్థం కాదు. ఆత్మ నహీ పావోగే తో ఆపకో సమజ్ నహీ ఆయేగా. ఈ కరోనా కాలంలో నువ్వు ప్యానిక్ అయిపోతావు. ఇసి కరోనా కా సమయ్ మే తూ డర్ జావోగే. నీకు నిద్ర రాదు. ఆపకో నీంద నహీ ఆయేగా. అన్న నిలబదు కాదు. ఖానా ఖానే కా మన్నై లగేగా. ఏమైపోతావు నా జీవితం. పతానే క్యా హోగా మేరా జీవితం. ఎప్పుడు ఏమైపోతావు. పతానే కా క్యా హోగా. నేను ఏమైపోతాను. మే క్యా హో జాఉంగా. అందుకే యేసు ప్రభు అన్నాడు. ఇసిలే యేసు మసీహ మీరు తెలియని వాటి గురించి ఆ మాట్లాడుతున్నారు. నేను తెలిసిన వాటి గురించి अपने आप को फर्को की विश्वास में की नहीं अपने आप को जांचो क्या तुम अपने विषय में ये नहीं जानते कि यीशु मसीह तुम में है नहीं तो तुम जांच में निकम में निकलोगे. प्रेज द लॉर्ड. हालेलुया. ఏమన్నాడు? क्या कहता है? నువ్వు నీకును పరీక్షించుకోండి. आप अपना आप को जांचो बोलता है. పరీక్షించుకోమన్నాడు. जांचो करके बोलता है. ఇంకా మనము ప్రభువును చేరలేదు. हम अभी प्रभु के पास गए नहीं. అంటే यानी कि ఆయన పరలోకం యొక్క సమూహం ఇప్పుడు మనం లేము. उनके स्वर्गीय झुंड में फिलहाल नहीं है. अपुले मनो फिलहाल नहीं है. भूमि में दुन्नो हम अभी धरती में हैं. अंटे यानी कि जायत गमचंडी देखिए చనిపోయినప్పుడు जब हम मर जाएंगे అక్కడికి వెళ్తాం. वहां जाएंगे అక్కడికి వెళ్లి वहां जाकर ఆయన మనం కలుసుకుంటాం. उनसे मिले रहेंगे. అది ఇక్కడ చెప్తుంది. ये बात क्या बताता है? తర్వాత 9వ వచనం చదివితే तेरा नौ हाँ नहीं रुंडो कोरिंथी ऐदु तुम्मिदी दूसरा कोरिंथी पांच नौ देखिए. हम दस तक पढ़ रहे हैं. चूड़ंडी इस कारण हमारे मन की उमंग ये है कि चाहे साथ में रहे चाहे अलग रहे पर हम उसे भाते रहे. प्रेज द लॉर्ड. हालेलुया. हालेलुया. इक्कड मनं जागृत गमनिस्ते ध्यान से देखिए मनं ब्रतुकुतुंदि एंदुकंटे हम क्यों जीते हैं. एदो तिनी त्रागी ఈ లోకంలో శాశ్వత ఆనందం గలవారంగా ఉందని కాదు. హం కాపీకే ఇసి సంసార్ కో శాశ్వత సమజనే కేలి నహి. ఇక్కడ క్రీస్తు మహిమలో ఉండడానికి కోసం బతుకుతున్నాం. హం మసీహ కా హి మహిమా మే జీనే కేలి జీతే. ఆ అదృశ్యమైన పట్టణం యొక్క వర్ణన చూసి ఆనందంగా బ్రతుకుతున్నాం. ఉస్ అదృశ్య శహర్ కి బనావట్ కో దేఖకర్ హం ఖుష్ రహతే హై. మనం బ్రతుకున్నంగానే క్రీస్తును సంతోషపరచాలి. హం జీవిత రహతే హువే మసీహ కో మసీహ కో పసంద్ కర్నా హై. క్రీస్తును సంతోషపరిస్తే అక్కడ దేవుడు సంతోషపడతాడు. ఉస్కో జో ప్రసన్న కరేగా వో పరమేశ్వర भी उससे प्रसन्न होगा. इकड़ मन गनक दुखपड़ी यहाँ पे हम दुखित हो जाएंगे. आ एंदुकु पुट्टेम आ क्यों पैदा हो गया. ये कोरोना एंदि ये क्या कोरोना है. ये मुद्दो क्या हो जाएगा. असला ब्रतकटे बाध आत्मदे ये जिंदगी में मुझे बहुत क्लेश लगता है. अनि गनक मन ई बतुकुलो ईर्ष पड्डाम अनुको इसी जिंदगी को लेकर परेशान हो जाएंगे. ईर्ष पड्डाम अनुको परेशान हो जाएंगे. गनक उंटाडु तब वो कहेगा ओहो इलके एं तेलियदंडि. इसका मतलब इनको कुछ नहीं पता. नन्न गुरिंचि एं तेलियदु मेरे बारे में कुछ भी नहीं मालूम. असले गुरिंचि आत्म जीतं वाळ्ळकि एं तेलियदु आत्मा के बारे में इनको खुद
को कुछ भी नहीं पता इसलिए प्रियो जाग्रत गमनिस्ते देखे पद वचन अंटाडु दसवीं वचन में कहता है संतोषम अयिते उंदो मनकि इक्कड हमारे लिए तो खुशी बात तो है आयन वस्ताडु वो आएगा मनं कलुसुकुंटामु हम मिलेंगे कानी तीर्पु दिनम कूडा उंदि लेकिन न्याय का दिन भी है अदि कूडा मनं गमनिंचालि प्रियो इस बात को भी ध्यान रखना है अंकल ई पद वचनालु मीरु जाग्रत चदुवुकोंडि ई दस वचन तक वच्चेदर पढ़ लीजिए ఉన్న సమయంలో కొద్దిగా మనం వర్ణించుకున్నాం థోడీ సీ సమయ మే హమనే థోడా జాన్ పాయా కాబట్టి ఈ దేహం దేవుని మహిమపరచడానికి ఇస్ దేహ్ జో దియా గయా హై పరమేశ్వర్ కి మహిమా కర్నే కే లియే చిన్న ప్రార్థన ఆయే ఛోటా సా ప్రార్థన ప్రభు వందనాలు నాయ ప్రభు ధన్యవాద్ ఈ రోజు దాసుని ద్వారా ఆప్కే ఆజ్ కే దిన్ ఆప్కే దాస్ కి ద్వారా ఈ దేహంలో ఉన్నంత కాలం ఇస్ దేహ్ మే రహనే తక్ అదిగో ఆ పరలోక పట్టణం యొక్క ఆనందం ఉంటుంది శహర్ కి స్వర్గీయ శహర్ కి ఆనందమే రహనే ఒక రోజు ఈ లోకము ఈ దేహం నశించిపోతుంది ఏక్ దిన్ ఈ సంసార్ ఈ దేహ్ నష్ట హో జాయే ఒక రోజు మాకు శాశ్వత ఇంట్లోకి మేము వెళ్తాం ఏక్ దిన్ హమే అప్నే స్థిర స్థాయి ఘర్ మే చలా జాయేంగే చనిపోతారు బతుకుతారు ఉందినమే కుచ్ జిందా రహేంగే కుచ్ మరే కానీ యేసు ప్రభు వస్తాడు జబ్ యేసు ఆయేగా బాద చనిపోయిన వారు సమాధానం నుంచి లెగుస్తారు ప్రభు యేసు మసీ జో మరే వే హే వో కబర్ సే జీ ఉటేంగే బతుకున్న వారు ఆయనతో కలుస్తారు వో జిందా హే ఆప్ సే పలక మన బదల్ జాయేంగే పాటల మారిపోతారు వో క్షణ భర్ మే బదల్ జాయేంగే కాబట్టి బతుకున్నను చనిపోయినను ప్రభు హమ్ జీవిత రహే మరే రహే హమ్ ఆప్ తో ఆ మీ తోనే కలిగి ఉంటాం హమ్ ఆప్ సే ఆప్ సే జుడే రహేంగే ఎక్కడ ఉన్నంత కాలము यहाँ जब तक रहेंगे आनंद आपके आनंद में रहेंगे अदो आ अशाश्वत अदृश्य पटना चूस आनंद ओ प्रभु हमेशा के लिए वो अदृश्य शहर को देखा आनंद हो जाएंगे दृश्य मैंने अदृश्य अभी जो दृश्य रूप में है वो अदृश्य हो जाएंगे अदृश्य मैंने दृश्य रूप अभी जो अदृश्य रूप में है कल हम दृश्य रूप में आनंद मुझे कितना आनंद दिया प्रभु चिन्ह प्रभु आपके दास के द्वारा दिए गए बच्चों को आशीष कीजिए परमेश्वर का प्यार वेशमस की महान कृप पवित्रात्मक सहभागित आज और कल युगान युक्त सदा काल मान आमीन हालेलुया हालेलुया हालेलुया।